నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్లో ల్యాండ్ కొనాలని వెయిట్ చేస్తారు. ఫ్రెండ్స్, చాలామంది అంటే చాలామంది ఏంటంటే 1.5 ఎకర్ కొనాలి, 1 ఎకర్ కొనాలి. ఎట్లా అంటే మా పిల్ల ఇప్పుడు మా అమ్మాయి ఉన్నది, మా అమ్మాయి పెళ్ళికి పెళ్ళి వరకు 2x-3x రేట్లే కావాలి. లేదు అంటే నా ఇప్పుడు నా కొడుకు కాస్తీ కావాలి. ఎంతో కొంత ఇప్పుడు కారు ఇప్పిస్తే కారు 20 సంవత్సరాల్లో ఎక్స్పైర్డ్ అయిపోతుంది, బైక్ ఇప్పించినా 15 ఇయర్స్లో ఎక్స్పైర్డ్ అయిపోతుంది. అట్లా కాకుండా లైఫ్ లాంగ్ వాళ్లకు, వాళ్ళ పిల్లలకు, పిల్లల పిల్లల తరాలకు ఏదైనా ఒకటి నిలబెట్టాలని చాలామంది అనుకుంటారు. ఫస్ట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. అట్లా మీరు కూడా ఆలోచిస్తుండ్రా, మీ పిల్లగాళ్ళకు మీ పిల్లలకు కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలని ఆలోచిస్తుండ్రా. అయితే చూడండి ఫ్రెండ్స్, గిది మంచిగా రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇక అదేవిధంగా మనకు హైదరాబాద్కి నియరెస్ట్ ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందామా. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 1 ఎకర్ 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫస్ట్ సేల్, ఇది 1.5 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫస్ట్ సేల్. ఇది క్లియర్ ఫ్రెండ్స్, ఎలాంటి లిటికేషన్స్, ఎలాంటి కిర్కిళ్ళు లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపలికి ఉంటుంది. ఆ 500 మీటర్స్ కూడా 16 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్, కారు పోయే రోడ్ పక్క ఉంటుంది, కారు పోతుంది వస్తుంది. ఓకేనా. ఇక ఈ సాయిల్ విషయానికి వస్తే ఇది దుబ్బ పొలం ఫ్రెండ్స్, ప్యూర్ దుబ్బ. ఏ పంటకైనా ఏ గార్డెన్కైనా ఏకదమ్ ఉంటుంది, అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు ఏకదమ్ అంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం చికర్ చికర్ ఎందుకు అనిపిస్తుంది అంటే నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో షూట్ చేసిన ఫ్రెండ్స్, అందుకోసం మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక ఇదైతే మనకు ఏ పంటనైనా వేసుకోవచ్చు, ఏ గార్డెన్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని దేనికి యూజ్ చేసుకోవచ్చు, దీన్ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా సూపర్గా అవుతుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదు అంటే ఫామ్ హౌస్ లేదంటే గెస్ట్ హౌస్ పరంగా, ఎందుకంటే వెదర్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, పీస్ఫుల్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, అందుకోసమే చెప్తున్నా. ఇక వాటర్ విషయానికి వస్తే ఇది ఫుల్ వాటర్ ఏరియా, మన దాంట్లో బోర్ గిట్లా ఏం లేదు. మనం బోర్ వేసుకున్నాం అనుకో, బోర్ ఖచ్చితంగా వాటర్ పడతాయి. ఓకేనా. ఇక దీనికి రైతు బంధు వస్తుంది ఫ్రెండ్స్, ప్రధానమంత్రి కిసాన్ యోజన కూడా వస్తున్నాయి. అంటే రైతు బంధు పైసలు, మన కేసీఆర్ పైసలు వస్తున్నాయి, అదేవిధంగా మోదీ పైసలు కూడా వస్తున్నాయి, కేంద్రం వస్తున్నాయి, రాష్ట్రంలో వస్తున్నాయి. కాబట్టి మనకు ఇవి కూడా మనకు యూజ్ అవుతాయి. కౌలుకి ఇచ్చినా కానీ మన కౌలు పైసలు వస్తాయి, ప్లస్ రోజు రోజుకు మన ల్యాండ్ వాల్యూ అనేది రోజు రోజుకు పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. 500 మీటర్స్ తర్వాత మనకు 33 ఫీట్ మెటల్ రోడ్ ఉంది. ఒక ఊరు నుంచి ఏంటంటే ఒక 1.5 km ఉంటుంది, ఆ 1 km మట్టి రోడ్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఈ ఇయర్లో బీటీ రోడ్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా రేట్లు ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది, తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి 15 km ఉంటుంది, తలకొండపల్లి నుంచి 7 km ఉంటుంది. ఇక అదేవిధంగా కడతాల నుంచి 24 km ఉంటుంది, ముచ్చాలరా ఫార్మసిటీ నుంచి 26 km ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి ఫ్రెండ్స్, రీజనల్ రింగ్ రోడ్ కూడా 7 km మాత్రమే ఉంటుంది. ఇక్కడ దొంగ రోడ్ ఫేమస్, ఆ దొంగ రోడ్ కూడా జస్ట్ 4 km డిస్టెన్స్లో దొంగ రోడ్ పోతుంది. అది కూడా 80 ఫీట్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మన తలకొండపల్లి చివరస వరకు వచ్చింది, ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఆడికైపోతుంది ఖచ్చితంగా. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బెస్ట్ అంటే బెస్ట్ ల్యాండ్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మన ఓఆర్ఆర్ నుంచి 45 km ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 55 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే జస్ట్ 74 km మాత్రమే ఉంటుంది, జస్ట్ 74 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి ఇది మంచిగా 4 మూలల్లో ఉంది, మంచిగా అన్నిటికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ పంటనైనా వేసుకోవచ్చు, ఏ గార్డెన్నైనా వేసుకోవచ్చు, ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, దేనికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 34 lakhs per acre మాత్రమే, 34 lakhs per acre మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.